Another integral part of Ayurveda, the fivefold therapy of Shodhan Chikitsa, known as Panchgat, works towards a complete elimination of the vitiated dosh from the body. Madam, could you say consultation? What is this actually? అది సార్ ఈ మొక్క పెద్దదైతే మరి ఇది సరిపోదు అది సార్ నేను కెపాసిటీ సరిపోదు కదా మొక్క పెద్దదైతే సార్ ఇది ఒక పైలట్ మా దగ్గర ఆఫీస్ దగ్గర పైలట్ ఆఫీస్ చాలా మంది సో దీనికన్నా కొంచెం పెద్దగా పెట్టి ఆఫీస్ దగ్గర ఫౌంటైన్ ఆ ఫౌంటైన్ పక్కన వాటర్ ప్రమోట్ జననమనధినాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్సల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశీష మాగే గాహే తవ జయ గాత జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాత అందరికీ నమస్కారం. ఈరోజు ఆనం కళాకేంద్రంలో ప్రభుత్వ అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 4 సైన్స్ విభాగాలు బాటనీ, మైక్రోబయాలజీ, జువాలజీ, బయోటెక్నాలజీ స్టూడెంట్స్ 3 రోజులు జరుగుతున్నటువంటి నేషనల్ ఆయుర్వేద పర్వ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ రోజున హానరబుల్ ఎంపీ గారైనటువంటి రాజమండ్రి ఎంపీ గారైనటువంటి మార్గాని భరత్రామ్ గారి చేత ఇనాగరేషన్ చేయించారు. ఈ ప్రోగ్రాంలో బయోటెక్నాలజీ బాటనీ స్టూడెంట్స్ స్టాల్ ఏర్పాటు చేశారు. దానిలో హైడ్రోపోనిక్ కల్టివేషన్ గురించి, మైక్రోగ్రీన్స్ గురించి వచ్చినటువంటి అతిథులకు వాళ్ళు వివరించడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి ఈ నేషనల్ ఆయుర్వేద పర్వ నేషనల్ కన్వీనర్, స్టేట్ కన్వీనర్స్ మరియు మన కళాశాల ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ ఈ ప్రోగ్రాంకి అకాడమిక్ పార్ట్నర్గా ఉన్నందువలన ఈ 3 రోజుల ప్రోగ్రాంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ 26 మంది పాలు పంచుకుంటున్నారు. రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం కూడా మనమే ఆర్గనైజ్ చేస్తున్నాము. కల్చరల్ యాక్టివిటీసు మన కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ ఫైన్ ఆర్ట్స్ విభాగం నుంచి డాక్టర్ భవానీ మేడం ఆధ్వర్యంలో స్టూడెంట్స్ పర్ఫామ్ చేస్తున్నారు. ఈరోజు ఇనాగరేషన్లో కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. రేపు అనగా 19వ తారీఖున ఆయుర్వేద గురించి ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. 20వ తారీఖున ఉదయము డిబేట్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఈవినింగ్ నుంచి 20వ తారీఖు ఈవినింగ్ ఆదివారం ఈవినింగ్ నుంచి వాలిడిటరీ ఫంక్షన్ జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకునేందుకు మాకు అవకాశం కల్పించినటువంటి ఈ నేషనల్ ఆయుర్వేద పర్వ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి
మరియు మా ప్రిన్సిపల్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి పాయింట్ అవుట్ న్యూస్ వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను డాక్టర్ కే వసుధ, లెక్చరర్ ఇన్ బయోటెక్నాలజీ, NSSPO, ఆర్ట్స్ కాలేజ్, రాజమండ్రి. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ జే సౌజన్యశ్రీ. ఐఎమ్ ఫ్రమ్ BBC అగ్రో, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి వచ్చాం. ఈరోజు మేము NSS ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాం, చాలా నేర్చుకోవడం జరిగింది. నేషనల్ ఆయుర్వేదిక్ అందరికీ నమస్కారం. నా పేరు రోష్ని. మేము ఈరోజు ఇక్కడ ఆర్ట్స్ కళాశాల రాజమండ్రి NSS వాలంటీర్స్గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ నిర్వహించిన నేషనల్ ఆయుర్వేద పర్వ్లో మా బయోటెక్ డిపార్ట్మెంట్ తరఫున స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము పాల్పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొఫెసర్ అయిన డాక్టర్ నాగేశ్వరి మేడం మరియు లెక్చరర్ అయిన వసుధ మేడంకి మరియు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పాయింట్ అవుట్ న్యూస్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్స్ హైడ్రోపోనిక్ కల్చర్ అనమాట. అంటే వితౌట్ సాయిల్ మనం ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు. ఇంట్లో కానీ ఫార్మింగ్ కానీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది స్టాటిక్ అనమాట. స్టాటిక్ అంటే మనం తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తాం. సో ప్లాంట్స్ ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం న్యూట్రియన్ సొల్యూషన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్లో ఉండే న్యూట్రియన్స్ అనేవి ప్లాంట్స్కి సరిపోవు. సో మనం ఆర్గానిక్గా కూడా న్యూట్రియన్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పీల్స్ ఉంటాయి కదా, అవి సోక్ చేస్తే కొంచెం న్యూట్రియన్ సొల్యూషన్ అనేది అందులో ఉండే న్యూట్రియన్స్ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ న్యూట్రియన్ సొల్యూషన్ మనం ప్లాంట్స్కి ఇస్తే గ్రో అవుతాయి. ఇది మెయింత్ తీసుకున్నాము, ఒక 48 డేస్ కల్లా గ్రో అయిపోద్ది. 15 డేస్కి ఇలా వచ్చే సీడ్లింగ్స్. సో ఇలా మనం చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇంట్లో అయితే స్టాటిక్ కల్చర్ అంటాం దీన్ని, ఒకవేళ ఫార్మింగ్ అయితే ఇలా కంటిన్యూస్. ఇది హైడ్రోపోనిక్ సిస్టమ్ సార్. అంటే సాయిల్ లేకుండా ఓన్లీ డైరెక్ట్గా మనం ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు సార్. అంటే సాయిల్ అనేది ఏ న్యూట్రియంట్స్ ఇస్తుంది, మనం డైరెక్ట్గా ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ సప్లై చేసి మనం ప్లాంట్స్ని కల్టివేట్ చేసుకుంటాం సార్. సో ఇది అది కంటిన్యూస్ గ్రోయింగ్ హైడ్రోపోనిక్ సిస్టమ్ సార్ ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏంటంటే సొల్యూషన్ అనేది మొత్తం అన్ని ట్యూబ్లోకి మనం రన్ చేస్తాం సార్, మోటార్ సిస్టమ్ ద్వారా. సో ప్లాంట్స్ అనేవి ఆ సొల్యూషన్లో న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకుని ప్లాంట్స్ గ్రో అవుతాయి. సో ఇవి మనం లీఫీ వెజిటేబుల్స్ కాకుండా కొంచెం బాగా పెరిగే ఒక 2 to 5 feet పెరిగే ప్లాంట్స్ కూడా మనం ఇందులో గ్రో చేసుకోవచ్చు. ఆయుర్వేదిక్ అంటే హర్బ్స్ నుంచి కదా, దూరం కొంచెం రేర్గా దొరికే వాటిలోనే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని మనం అనుకుంటాం. అలా కాకుండా హౌస్ హోల్డ్ ఐటమ్స్లో కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి వుండ్స్ అయినప్పుడు లైక్ ఫైల్స్ డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి కొంచెం కొంచెం క్యూర్ అయ్యేవి ఇవి. ఈ ప్రాపర్టీస్ ఉన్న కానీ ఇలా పెట్టాం. లైక్ మెన్సులు, జీలకర్ర ఇలాంటివన్నీ వాటి వల్ల కూడా చాలా యూస్ ఉన్నాయి.